వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లలిత్య. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవ కార్యక్రమం. మల వ్యర్థాలను శుద్ధి చేసే కేంద్రాన్ని సందర్శించిన నల్లగొండ ఎమ్మెల్యే కచ్చర్ల భూపాల్ రెడ్డి. పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయి కృష్ణ. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ బాబు సంతాప సభలు నిర్వహించాలని పిలుపునిచ్చిన ఆర్యవైశ్య సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు. మంత్రి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ ఎవి రంగనాథ్. రామన్నపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్. జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. టిఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ పట్టణ మహిళా కమిటీ ఎన్నిక. కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్ ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీసులు. బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందరరావు ఆధ్వర్యంలో బాష్పాపురం ప్రాజెక్టును సందర్శించిన నాయకులు. ఇంటి పైకప్పు కూలిపోయిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి 5,000 రూపాయలను అందజేసిన మునుగోడు జడ్పీటీసీ నారాబోయిన స్వరూపారాణి రవి ముదిరాజ్. బాలాంబికనాథ పీఠం బ్రహ్మశ్రీ మొరిటాల ఆదిత్య శాస్త్రి ఆధ్వర్యంలో రాహుగ్రస్త సూర్యగ్రహ దోష నివారణ జపహోమం.